హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి మరొక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. అది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. 101 ఫ్లాట్ నెంబర్ మీరు చూసారు ఇప్పుడు. అయితే ఇది మనకి సేము వైజాగ్లో, అంటే విశాఖపట్నంలో నిన్న మనం, అంటే ఈ యొక్క వీడియోకి ముందు వీడియో మనం ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ వీడియో కంటే ముందు వీడియో కంటే నిన్న పోస్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోలో మీరు చూసుకున్నట్లయితే అది 5th ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్ను మనం నిన్న చూపించడం జరిగిందనమాట. అంటే ఆ అపార్ట్మెంట్లో మనకి వచ్చి 2 ఫ్లాట్ అనేవి మనకి ప్రజెంట్ సేల్కి అనేవి పెట్టడం జరిగిందనమాట. అయితే నిన్న మనం పెట్టింది 5th ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్ను మనం సేల్కి అనేది పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఇదైతే 1st ఫ్లోర్లో ఉందనమాట. మీరు ఆల్రెడీ మన ఎంట్రన్స్లో ఫ్లాట్ నెంబర్ కూడా మీరు గమనించడం జరిగిందనమాట. సేము అయితే అదేమో వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది, ఇదేమో ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అనమాట. అంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో అయితే మనకి ఇది ఈ యొక్క ఫ్లాట్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి. కాకపోతే అది 5th ఫ్లోర్లో ఉంటుంది, ఇదేమో 1st ఫ్లోర్లో ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే దానికి ఉన్నటువంటి బెడ్రూమ్స్లో ఉన్నటువంటి ఒక వ్యూ, నేను నిన్న థంబ్నైల్లో పెట్టినటువంటి బెడ్రూమ్ వ్యూ ఏదైతే ఉందో ఆ వ్యూ, అంటే హిల్ వ్యూ అనమాట, అంటే బెడ్రూమ్స్లో నుంచి బెడ్రూమ్లో ఎల్ షేప్డ్ విండో ఇచ్చి మనకి హిల్ వ్యూ, అంటే మొత్తం ఆ యొక్క కొండ ప్రాంతం మొత్తం కూడా గ్రీనరీ కనిపించేటట్లుగా మనకి ఆ యొక్క వీడియోలో ఎలాగైతే ఉందో ఆ విధంగా ఈ వీడియోలో అయితే లేదనమాట. ఎందుకంటే లొకేషన్స్ డైరెక్షన్స్ చేంజ్ అవ్వడం వల్ల అనమాట. ఓకే, అయితే ఈ యొక్క 101 ఫ్లాట్ 1st ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లాట్ కూడా మనకి సేము సేల్కి అనేది పెట్టడం జరిగిందనమాట. అది 3 బెడ్రూమే, ఇది 3 బెడ్రూమే, సేమ్ సైజెస్ అనమాట. సేమ్ 2000 SFT ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఫేసింగ్స్ మాత్రమే చేంజ్ అయ్యాయన్నమాట. అయితే ఇది అయితే ఇప్పుడు నేను చూపించిన ఫ్లాట్ ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ అనమాట. అయితే కొంతమంది మనల్ని ఈ యొక్క నిన్నట పెట్టినటువంటి వెస్ట్ ఫేసింగ్ హౌస్కి సంబంధించి, ఆ ఫ్లాట్కి సంబంధించి కొంతమంది కొన్ని డౌట్స్ అన్నీ అడిగారు అనమాట. కార్ పార్కింగ్ ఉందా, ఎన్ని ఫ్లోర్లు అని చెప్పేసి. అయితే 3 బెడ్రూమ్ అన్న తర్వాత ఆబ్వియస్లీ మనకి ఏంటంటే కార్ పార్కింగ్ అనేది ఉంటుంది. ఇదైతే 4 ఫ్లోర్లు అనమాట అండి. ఫ్లోర్కి 2 ఫ్లాట్లు అనేవి ఉంటాయి, 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట. అది ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్, అంటే ఒక పక్క అయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంటుంది, దాని ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నది ఏంటంటే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మనకి ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఈ యొక్క నేను చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఫ్లాట్లో మనకి 2 బెడ్రూమ్స్కి, అంటే మాస్టర్ బెడ్రూమ్కి, తర్వాత ఏంటంటే 2nd బెడ్రూమ్కి కూడా మనకి అటాచ్డ్ టాయిలెట్స్ అనేవి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. తర్వాత ఏంటంటే హాల్ అటాచ్డ్ టాయిలెట్స్ కూడా ఉంటాయన్నమాట. అది ఇప్పుడు నేను మీరు వీడియోలో చూస్తున్నటువంటి హాల్ అటాచ్డ్ టాయిలెట్ అండి. మీరు వీడియో కనుక కంప్లీట్గా చూసినట్లయితే చివరిలో మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి. దీన్ని కూడా ఏంటంటే మనకి 5 లాక్స్కి మనకి ఇక్కడ సేల్కి అనేది పెట్టడం జరిగింది, విత్ ఇంటీరియర్ అనమాట. అంటే కబోర్డ్స్ అవన్నీ కూడా మనకి చేయించే వాళ్ళు ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి ఎటువంటి ఫాల్ సీలింగ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వలేదు, కావాలంటే మీరు చేయించుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ నేను ఈ మొత్తం వివరాలన్నీ చెప్తున్నప్పుడు మీరు ఒక బెడ్రూమ్స్లో విండోస్ కానివ్వండి, హాల్లో విండోస్ కానివ్వండి, ఎంత స్పేసియస్గా ఉన్నాయో మీరు గమనించవచ్చనమాట. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఫుల్ వెంటిలేషన్ అనేది మనకి ఒక ఫ్లాట్లోకి ఏంటంటే లైట్స్ ఆన్ చేయకపోయినా సరే డే టైంలో ఏంటంటే మంచి వెలుతురు అనేది, గాలి వెలుతురు అనేది మనకి చక్కగా మన ఫ్లాట్లోకి అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇది మీరు చూసుకున్నట్లయితే కిచెన్ ఏరియా అనమాట అండి. చూడొచ్చు ఎంత స్పేసియస్ కిచెన్ ఏరియా, అంటే ఇక్కడ మనకు చూడొచ్చు ఒక కబోర్డ్ వర్క్ కానివ్వండి, తర్వాత ఏంటంటే కిచెన్కి సంబంధించినటువంటి వాల్ టైల్స్ కానివ్వండి, ఒక మంచి లుక్తో ఒక మంచి కలర్ సెలెక్షన్తో ఏంటంటే మనకి ఈ యొక్క కబోర్డింగ్ వర్క్స్ కానివ్వండి, టైల్స్ వర్క్, వాల్ టైల్స్ వర్క్స్ కానివ్వండి, లేదా కింద బాటమ్ కబోర్డ్స్ డోర్స్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే మనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఒకసారి మనకి కిచెన్ అటాచ్డ్ బాల్కనీకి వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా ఏంటంటే విత్ బాల్కనీ సెక్యూర్డ్ ఐరన్ గ్రిల్స్తో పాటు మనకి ఇక్కడ ఏంటంటే ఒక వాష్ ఏరియాలాగా, అంటే వాషింగ్ మిషన్ గట్టా పెట్టుకోవడానికి ఏంటంటే ఇక్కడ మనకు ఒక సింక్కి సంబంధించినటువంటి ఒక వాటర్ ట్యాప్తో మనకి ఇక్కడ
బాల్క్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.